హాయ్, నేను హరీష్ని. ఇప్పుడు నేను అమరావతి బయలుదేరాను. అమరావతి గురించి విషయం ముందు ముందు చెప్పుకుందాం. హాయ్, నేను ఇప్పుడు అమరావతిలో ఉన్నాను. నేను అమరావతి గురించి చెప్పుకుందాం. ఇవాళ ఇప్పుడు కనపడేది వచ్చేసి అమరలింగేశ్వర స్వామి గుడి కనపడుతుంది. అమరలింగేశ్వర స్వామి గుడి, అట్లాగే ఇది కృష్ణానది. కృష్ణానది అట్లాగే బుద్ధుడి విగ్రహం. ఇప్పుడు విషయంలోకి వస్తే, అమరావతి, అమరావతి అంటే అర్థం శాశ్వతంగా నిలిచి ఉండేది అని అర్థం. ఇది శాతవాహన కాలంలో రాజధాని. అప్పుడు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ధాన్య కట్టకం ఊరు ఉంది. అది రాజధానిని చేసుకుని పరిపాలించారు. అయితే ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. ధాన్య కట్టకం అనేది అమరావతి, రెండు కలిసిపోయింది. అమరావతి నుంచి క్రోసూరు వెళ్ళే దారిలో ఉంటుంది ధాన్య కట్టకం ఊరు. ఇక్కడ అమరావతి అంటే ముఖ్యంగా కృష్ణానది తీరం, రెండు అమరలింగేశ్వర స్వామి, మూడు బౌద్ధ స్థూపం. ఇప్పుడు ఈ మూడింటి గురించి, కృష్ణానది ఇక్కడ ఇక్ష్వాకులు, పల్లవులు రాజధాని చేసుకొని పరిపాలించారు. అంటే పరిపాలనా కేంద్రంగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అంటే ఇక్కడ పరిపాలన చేయాలన్నప్పుడు ఇప్పుడు పల్లెటూరులకు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళామనుకోండి, ఏదో ఒక చెరువు ఉంటుంది. ఇప్పుడు ఇది పాడుబడిన చెరువే కానీ ఒకప్పుడు అవి మంచినీళ్ళ చెరువులు అనమాట. అట్లాగే ఇప్పుడు కృష్ణానది తీరాన్ని బేస్ చేసుకొని పరిపాలన కేంద్రాలు వేరే జిల్లాయి. దాంట్లో అనుకూలంగా ఉంటున్న ఉద్దేశంతో ఇక్కడ ఒక హిస్టారికల్ ప్లేసు అమరలింగేశ్వరం, ఒక చరిత్ర ఉంది అక్కడ అమరలింగేశ్వర స్వామి గుడి కట్టడానికి. అలాగే బౌద్ధ స్థూపం ఇక్కడ పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు బౌద్ధ స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అశోకుడు ఆదేశాల మేరకు 100 అడుగుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అమరలింగేశ్వర స్వామి చరిత్ర అది తర్వాత చెప్పుకుందాము. అయితే ఇక్కడ ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వారే కాబట్టి ఈయన పేరు మీద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉంది మంగళగిరిలో. అశోకుడు చేయించినటువంటి స్థూపానికి ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించాడు. ఇది మనకి సాంచి స్థూపం ఉంది కదా, సాంచి స్థూపం అశోకుడు మన బౌద్ధులకు సంబంధించి, దానికంటే కూడా పెద్ద స్థూపం ఇక్కడ అమరావతిలో ఉంది. బౌద్ధ మతాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింప చేయడానికి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇక్కడ బౌద్ధానికి సంబంధించింది బౌద్ధ స్థూపం ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ బట్టిపురాలు కానీ, జగ్గేపాట కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇది భారతదేశం మొత్తం వ్యాపం చేశారు అంటే నిదర్శనం. అశోకుడు అంటే మౌర్య చక్రవర్తులు, భారతదేశాన్ని పరిపాలించడంలో మౌర్యులు, ఆ తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండులు, రెడ్డి రాజులు, బహుమని సుల్తాన్లు, బ్రిటిష్ వాళ్ళు, అట్లా ఆ విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. ఎవరు పరిపాలన చేసినా కానీ ఈ ప్రాంతానికి గౌరవ మర్యాదలు దక్కాయి. అట్లాగే ఇక్కడ పరిపాలించిన వాళ్ళు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే అతను అమరావతి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన చేబ్రోల్లో బ్రహ్మగుడి కూడా కట్టాడు. చేబ్రోల్లో బ్రహ్మగుడి కట్టడానికి కారణం ఏంటంటే అతను చెంచులు ఆ రోజుల్లో చెంచులు భారతదేశంలో కాదు, మామూలుగా ఈ ప్రాంతాన్ని చెంచులు గ్రామాల మీద పడి ప్రజలు ఇబ్బంది పెట్టేవాళ్ళు. అందుకని 150 మంది చెంచులను సంహరించాడు. ఆ కారణంగా పాప విముక్తి కోసం అని చెప్పి చెబ్రుల్లో వాళ్ళు బ్రాహ్మణుల ఆదేశాల మేరకు, అంటే బ్రాహ్మణులకు చెప్పిన సూచనల మేరకు అక్కడ గుడి కట్టించాడనమాట బ్రహ్మదేవుడికి. కానీ దేశంలో మొత్తం బ్రహ్మదేవుడు కూడా అది రెండోది అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మొత్తం ఆరు బ్రహ్మదేవు గుళ్ళు ఉన్నాయి దేశంలో. దాని గురించి నేను వేరే వీడియో ఒకటి చేస్తాను తర్వాత. ఈయనే మరి మంగళగిరిలో నరసింహస్వామి గుళ్ళు, గాలిగోహం కూడా కట్టాడు. ఇప్పుడు విషయానికి వస్తే అమరలింగేశ్వర స్వామి గుడి ఇక్కడ ఎందుకు ఉందంటే, మామూలుగా పురాతన పురాణాల ప్రకారం తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు మన
మంచి శివభక్తుడు. అతను శివుడు నుంచి ఆత్మలింగాన్ని పొందాడు వరంగా. ఆ లింగాన్ని పొందిన తర్వాత అతను ప్రజల్ని దేవుల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అది దాని నుంచి కాపాడడానికి అని చెప్పి వాళ్ళందరూ మన శివుడి దగ్గరకు వేడుకోగా, శివుడు తన కుమారుడైనటువంటి కుమారస్వామిని పంపించగా, కుమారస్వామి చేసిన యుద్ధంలో కుమారస్వామి ఓడిపోతాడు. అయితే అతను మళ్ళీ కారణం తెలుసుకొని యుద్ధం చేయగా అతను శివలింగం అనేది 5 చోట్లుగా పడింది అన్నమాట. శివుడి లింగం 5 చోట్లుగా ముక్క చిన్న ముక్క పడినా కానీ లింగమే కాబట్టి అది తారక మన అమర అమరారామ అని చెప్పి అంటారన్నమాట అది.